వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం వేలేరు మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రం నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ నిర్ణీత ధరలకు అమ్మకాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చాడసరిత, కూడా అడ్వైజరీ డైరెక్టర్ బిల్లా యాదగిరి, ఆగ్రోస్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ గా ఏ సమయంలో ఏ ఎరువు వేయాలి, ఏ పెస్టిసైడ్ వేయాలి, ఏదైనా విటమిన్స్ వేయాలి అన్నప్పుడు ప్రభుత్వం ఆమోదించిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం రైతులకు సేవ చేసడానికి ఒక మంచి పేరు పెట్టి మొన్న నెల్లూటలో ఫస్ట్ టైం మరి ఇనాగ్రేట్ చేసినాం. ఇది రెండవది. సో ప్రతి మండలానికి విధిగా రెండు తప్పకుండా ఈ కేంద్రాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇది ఒకసారి మొదలు పెడితే ఇది ఓడిసేయలేదు. అప్పుడే పెద్దగా డాక్టరో ఇంజనీరో కలెక్టర్ అయ్యే వరకు ఈ షాప్ ఇట్లే ఉంటుంది. ఇది అభివృద్ధి చెందాలి, వాళ్ళ చదువులో వాళ్ళు కూడా పెరగాలి. ఇద్దరు బిడ్డలు వచ్చిన కాంచెల్లి మొత్తం కూడా నానెంబడి ఉన్నారు. సో ఆ రకంగా పిల్లలు ఇవన్నీ చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి. కష్టపడి చదువుకోవాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి అనే ఆలోచన మీకు రావాలి. సో అదే రకంగా మరి ఎవరైతే యాజమాన్యం ఉన్నదో తప్పకుండా నష్టాలు అయితే జరిగాయి. నేను ఇది అంటే అందరి ప్రజాపతులను పిలిచి ఇంత గొప్పగా చేయడానికి కారణం ఏంటంటే శంఖంలో పోతే తీర్థం. ఇది మనది, మన ప్రభుత్వంలో ఉన్నాం అందరు ప్రజాప్రజలు అందరం కూడా మనమే ఉన్నాం. అక్కడ మనం మోటివేట్ చేయాలి, మన షాప్ అలాంటి దగ్గర ఉన్నది అని చెప్పేసి మంచిగా అర్థమయ్యేటట్టు ఏంటిది అది అమరవీరుల స్తూపం దగ్గర షాప్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉన్నదంటే అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నదంటే తక్క ఊరికొచ్చినట్టు మంచి విశాలమైన స్థలం ఉన్నది. చాలా గొప్ప మంచి షాప్ తీసుకున్నారు. సో తప్పకుండా మనకు మనం అందరం కూడా రైతులమే. సో మనం ఎట్లా ఇక్కడ ఒక్కడ మాత్రం చేయాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేయబోయాలి. నా పేరు మీద వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి వస్తారు. ఏమాడపోతే కుర్చెత్తలేరు, కూసమానం లేదు, చాయ్ లేవు, నీళ్ళు లేవు, బిస్కెట్ లేవు అంటే అటే పోతారు. నువ్వు 5 పైసలు ఎక్కువ తీసుకున్న పర్లేదు కానీ మాత్రం మర్యాద మాత్రం ఉన్నది. అదే మంచిగా కూర్చొని దానికి పెట్టిండు, మంచిగా ఉన్నది కదా, గద్ద ఉన్నది మంచిగా. కొన్ని కుర్చీలు కూడా ఎక్కువ ఉంచుకోవాలి వచ్చిన వాళ్ళను. ఏ బిజినెస్ నడవాలన్నా కూడా డాక్టర్ బిజినెస్ కావాలన్నా డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ బాగుండాలి. డాక్టర్ కూడా తెలుసు, వేసంగి పంట గత సంవత్సరము అర్బన్ వరంగల్లో 65,000 మెట్రిక్ టన్ను నుండి 70,000 మెట్రిక్ టన్నులు అయింది. ఈసారి దాదాపు 170,000 మెట్రిక్ టన్నులు మన అర్బన్ జిల్లా మొత్తంలో రావడం జరిగింది. ఇంత పెద్ద పంట వచ్చినప్పుడు ఎన్ని కొనుగోలు కేంద్రాలు కావాలన్నా కూడా కరోనా నిబంధనలు, కరోనా విలయతాండం చేస్తుంటే లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ మా వ్యవసాయ అధికారులు, నేను చాలా దిక్కులో చెప్తాను, పద్మ వారి టీం అంటే ఏఈఓలు అందరినీ క్రోడీకరించుకుంటూ రాత్రనక పగలనకుండా గ్రామ గ్రామాలలో, ఎందుకంటే వాళ్ళు టోకెన్ ఇవ్వాలి, ఏఈఓలు టోకెన్ ఇవ్వాలి, రూల్స్ పెట్టేసి ఎంత వీలైతే అంత దాదాపు 30,000 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టేసి ఏఈఓలు ఏఓ గారి పర్యవేక్షణలో ఏ రైతు ఏ సర్వే నెంబర్లో ఎంత పంట పండించిందని తెలుసుకొని అనుకున్న సమయం ఆఖరి గింజ వరకు కొట్ట అని చెప్పేసి జూన్ 7వ తారీఖు వరకు మే 31 వరకు మళ్ళీ పొడిగించి జూన్ 7వ తారీఖు వరకు కూడా ఆఖరి గింజ వరకు కొన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మొక్కజొన్నను కొన్నారు, అది అయిపోగానే ఈ ఉత్పత్తిని చూసిన తర్వాత ఏం చేయాలో తెలియక వ్యవసాయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. రైతులకు తెలుసో తెలియక అందరూ ఒకే రకం పట్టేయడం వల్ల బాగా నష్టం జరుగుతూ ఉంది. అందరూ దొడ్డు వెరైటీ చేయడం వల్ల సన్నకు ధర తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు సమగ్ర వ్యవసాయ విధానంలో లాభసాటి వ్యవసాయం జరగాలని 60% సన్నలేసినట్టు 40% దొడ్డు వెరైటీ వేసినట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పత్తి పెంచాలి 10%, వీలైదుంటే కందులు కూడా పెంచాలి అని చెప్పేసి వాటిని కొంటామని చెప్పేసి భరోసా ఇచ్చి మళ్ళీ 6 నెలలకు సరిపోయేంత మొక్కలు ఉన్నాయి, మొక్కలు ఎక్కువ పుచ్చిపోతాయి, లేకపోతే ఇప్పటికే పోల్ట్రీలకు సరిపోయేంత మొక్క ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా మొక్కలు వేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఊరూరు తిరగడంతో ఈరోజు గొప్పగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రత్యేకంగా ఈరోజు మరి ఎక్కడ చూస్తే మొక్కజొన్న ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ప్రభుత్వము ముందు చూపుతో ఏం పంటలు వేయాలని చెప్పేసి రైతుకు లాభసాటి వ్యయం చేయాలి అనే ఆలోచనతో రైతు పెట్టుబడి పెట్టి నష్టపోకుండా
ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా కరోనా ఉన్నా కూడా ఎకరాకు 5,000 చొప్పున దాదాపు 61 లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రూపాయలు ప్రపంచ మొత్తంలో 48 గంటలలో 7,500 కోట్లు వేసిన ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. 24 గంటల్లో 5,000 కోట్ల రూపాయలు అందరి ఖాతాలు పడిపోయినాయి. కథం లైన్లు పెట్టి నిలబెట్టాలంటే 15 రోజులు పడుతుంది పంచదానికే. బ్యాంకులో ఒక ఒత్తిడి వస్తే కథం అందరి ఖాతాలో పడే పరిస్థితి. ఎంత గొప్పగా సైన్స్ డెవలప్ అయ్యి ఒకే రోజు 5,000 కోట్లు, మళ్ళీ నెక్స్ట్ 24 గంటలలో మరి మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రూపాయలు దగ్గర 61, 7,500 కోట్ల రూపాయలు రెండో రోజు వేసే కార్యక్రమం 11 లక్షల మంది రైతులకు. సో ఆ రకంగా పెట్టుబడికి ముందే పైసలు ఇచ్చి జూన్ మాసంలోనే, కాలం ఎట్లుంటుందో తెలియక జూన్ మాసంలోనే చెల్లు నింపడానికి స్వయంగా దయాకర్ రావు గారు వచ్చి సౌత్ కెనాల్ మరి ధర్మారెడ్డి గారు, నేను, అరు, రమేష్ అందరం కలిసి సకాలంలో విత్తనాలు వేసుకోవాలి, వరి నార్లు పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ఎండాకాలంలో కూడా అలుగులు పోసినాయి. సెర్లు సగం సెర్లు నిండున్నాయి. అందుకనే అన్ని నియోజకవర్గాల కంటే గణపూర్లో నిండు కుండలెక్క చెరువులు కుంటలు మొత్తం ఇప్పటివరకు అలుగులు పోస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే అప్పటికే ఇక ముట్టుకుంటే బయటపడదామన్నట్టుండే ఇవి వచ్చారు కాబట్టి. కొన్ని చెల్లేమో మొదటి కాంచెల్లి నిండి ఇవి వచ్చిన తర్వాత నిండిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో ఈ రకంగా ఈరోజు సమృద్ధిగా సాగునీరు ఉన్నది. పెట్టుబడి కింద మనము రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర బ్యాంకుల కథబడ్డది. క్రాప్ లోన్లు వచ్చినాయి, అవి పైసలున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న News9 TV తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858852222.